హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మహేష్ బాబు యాక్ట్ చేసిన, త్రివిక్ర శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన గుంటూరు కారం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, లైక్ నాకైతే మూవీ అయితే నచ్చలేదు. ఎందుకంటే మూవీ అయితే బాగాలేదు. వన్ వర్డ్లో ఈ మూవీ గురించి చెప్పాలంటే, లైక్ మూవీ అయితే ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్ కూడా అవ్వచ్చు. బికాస్ ఇంకా చెప్పాలంటే, లైక్ త్రివిక్ర శ్రీనివాస్ దగ్గర నుంచి వచ్చిన ఇంకొక రాడ్ మూవీ. లైక్ సింపుల్గా చెప్పాలంటే, లైక్ అజ్ఞాతవాసి పార్ట్ 2 అని కూడా మనం చెప్పుకోవచ్చు. లైక్ 5 ఇయర్స్ బ్యాక్ గురూజీ డైరెక్ట్ చేసి అండ్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన అజ్ఞాతవాసి మూవీ అయితే వచ్చింది. లైక్ ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ మనకైతే తెలుసు. లైక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి లిటరల్లీ ఒక నైట్ మేర్. సో అని ఇప్పుడు ఈ మూవీ విషయానికి వస్తే, లైక్ ఈ మూవీ జనవరి 12 అయినా మూవీ రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఒక పెద్ద నైట్ మేర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. యూజ్లీ డిసప్పాయింటెడ్ విత్ త్రివిక్ర శ్రీనివాస్ వర్క్. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక, లైక్ మలయాళంలో ఒక మూవీ ఉంటుంది, లైక్ మమ్ముటి యాక్ట్ చేసిన రాజమాణిక్యం అనే మూవీ. బట్ ఆ మూవీ కాపీ అని చెప్పి నేనైతే అన్నాను. బట్ ఆ మూవీ స్టోరీ ఈ మూవీ స్టోరీ కొంచెం సిమిలర్గా ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే కొంచెం ఇన్స్పైర్ అయ్యాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. లైక్ ఆ మూవీ పేరు ఏంటంటే రాజమాణిక్యం. 2005 వచ్చింది, మమ్ముటి యాక్ట్ చేశాడు, మలయాళం మూవీ. అండ్ ఇప్పుడు గుంటూరు కారం మూవీ స్టోరీ విషయానికి వస్తే, లైక్ మహేష్ బాబు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ తనని వదిలేసి వెళ్ళిపోతుంది అని ఇంకొక పెళ్లి చేసుకుంటుంది. అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత తను తను ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత రమ్యకృష్ణ పాలిటిక్స్లోకి వద్దామనుకుంటుంది. అప్పుడు రమ్యకృష్ణ ఫాదర్ అయిన ప్రకాష్ రాజ్ మహేష్ బాబుని పిలుస్తాడు. ఎందుకు అంటే, లైక్ మహేష్ బాబుకి నా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మహేష్ బాబు ఒక పేపర్ మీద రాసి ఇవ్వాలి. సో అసలు మహేష్ బాబు ఏంటి అండ్ వాళ్ళ మదర్ అయిన రమ్యకృష్ణ ఎందుకు మహేష్ బాబుని వదిలేసిపోయింది అని ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రెండు కలిపే చెప్తాను. లైక్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ మహేష్ బాబు కానీ, శ్రీలేఖ కానీ, మీనాక్షి చౌదరి కానీ, రావు రమేష్ కానీ, రాహుల్ రవీంద్రన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రమ్యకృష్ణ కానీ అండ్ వెన్నెలకిషోర్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. బికాజ్ అందరూ సీజన్డ్ యాక్టర్స్ అండ్ అందరూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్. ఇంకా మహేష్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ డాన్స్ కానీ, ఫైట్స్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, అన్ని యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇచ్చాడు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ మనం చూసుకుంటే కనుక, లైక్ స్టోరీ అయితే సింపుల్, లైక్ ఒక హాఫ్ అన్ అవర్లో సెట్ అయిపోయే స్టోరీ. అండ్ అజ్ఞాతవాసి కూడా అంతే, లైక్ చిన్న స్టోరీ. ఇంకా చెప్పాలంటే అలాగే అత్తారింటికి దారి మూవీ మనం చూసుకుంటే కనుక, లైక్ ఆ స్టోరీ కూడా సింపుల్. లైక్ అత్త ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని అల్లుడు వచ్చి ఆ ఇంటిని తీసుకుని రావాలి. సో స్టోరీ అయితే సింపుల్. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ ప్లే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే త్రివిక్ర శ్రీనివాస్ చూసుకుంటే కనుక, లైక్ అత్తారింటి దారేది మూవీ మనం చూసుకుంటే కనుక, లైక్ ఆ స్టోరీ సింపుల్ ఉన్నా సరే బట్ ఆ ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది. లైక్ కామెడీ సీన్స్ కానీ, ఒక పబ్లో వచ్చి ఒక స్పెషల్ సాంగ్ కానీ, అండ్ లాస్ట్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ అండ్ కామెడీ సీన్స్ కానీ, సెకండ్ హాఫ్లో బ్రహ్మానంద గారు క్యారెక్టర్ రావడం కానీ అండ్ ఫ్లాష్ బ్యాక్ని బిట్స్ బిట్స్గా చెప్పడం వల్ల ఆ నరేషన్ అనేది చాలా బాగుంటుంది. దాంతో మనకి స్టోరీలో మనం అయితే లీనమైపోతుంటాం అండ్ నరేషన్ అనేది వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, లైక్ నరేషన్ అనేది ఇక్కడ ఉండదు. లైక్ స్టోరీ సింపుల్ అయినా సరే స్క్రీన్ ప్లే బాగుందంటే, ఇక్కడ స్క్రీన్ ప్లే బాగాలేదు. అందుకే అజ్ఞాతవాసి కానీ అండ్ గుంటూరు కారం సినిమాలు అయితే ఫెయిల్ అయ్యి స్క్రీన్ ప్లే సరిగ్గా ఉండదు. స్క్రీన్ ప్లే ఏం సరిగ్గా ఉండదు అంటే ఆ బ్లెండ్ అనేది సరిగ్గా ఉండదు. లైక్ ఈ మూవీలో కూడా అన్నీ ఉన్నాయి. లైక్ చెప్పాలంటే కామెడీ ఉంది, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, మదర్ సీన్స్ ఉన్నాయి అని ఇలా ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి, కామెడీ సీన్స్ అయితే ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ దాన్ని బ్లెండ్ చేసిన విధానం అయితే బాగాలేదని, సరిగ్గా బ్యాలెన్స్ చేయలేదు. అండ్ స్క్రీన్ ప్లే అయితే మనకి కొంచెం మిస్ఫైర్ అయింది కూడా మనం చెప్పుకోవచ్చు. లైక్ మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే ఉంటుంది అండ్ ఇంటర్వెల్ వరకు కూడా మనకి మూవీ పర్వాలేదు, ఓకే అనిపిస్తుంది తప్ప ఎక్స్ట్రానర్ అన్నట్టయితే అనిపడదు. సో దాంతో మనకి ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే లేదా బిలో ఓకే అన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది బాగుంటుంది అని చెప్పి చూస్తే కనుక, ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది. అసలు అది ఒక మెయిన్ ప్రాబ్లం. స్క్రీన్ ప్లే అనేది సరిగ్గా ఉండదు, ఆ బ్లెండ్ అనేది సరిగ్గా ఉండదు. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, లైక్ సాంగ్స్ అయితే పెద్దగా ఏం ఉండదు. దాని మనకి తమ్మని అయితే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లైక్ తమన్ గారు వాడుకున్నవాడికి వాడుకున్నంత, లైక్ ఇప్పుడు ఇదే తమ్మని చాలా మనం చూసుకుంటే కనుక, లైక్ అజ్ఞాతవాసి అండ్ అలా వైకుంఠపురం రెండు బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే వచ్చాయి. బట్ ఈ మూవీలో ఎందుకు సరిగ్గా రాలేదంటే ఇట్స్ క్వశ్చన్ మార్క్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. లైక్ తన ఏం చేయాలో తనైతే చేశాడో, లైక్ ఎలివేషన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే. బట్ సాంగ్స్ అయితే యూజువల్లీ డిసప్పాయింట్. ఎందుకంటే అలా వైకుంఠపురం లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చిన తర్వాత ఈ సాంగ్స్ అయితే చాలా వరస్ట్. ఎందుకో ఫస్ట్ నుంచి అసలు గుంటూరు కారంకి అంత నెగిటివిటీ అయితే ఉంది. ఇది జస్ట్ నా ఒపీనియన్. ఎందుకంటే లైక్ ఫస్ట్ హీరోయిన్ పూజ ఎక్తే అనుకున్నారు, దాని తర్వాత రీప్లేస్ చేశారు, ఆ తర్వాత డిఓపిని రీప్లేస్ చేశారు, దాని తర్వాత ఫైట్ మాస్టర్ అనల్ అరోసర్ని రీప్లేస్ చేశారు. ఇలా ఫస్ట్ నుంచి కొంచెం అంతా మిస్ఫైర్ అయితే అవుతూ వచ్చింది. లైక్ టైంకి అప్డేట్స్ అనేది రాలేదు. లైక్ ఒక సంక్రాంతి మూవీ మనం చూసుకుంటే కనుక, లైక్ డిసెంబర్ 31 కల్లా అంతా క్లోజ్ అయిపోవాలి. లైక్ సాంగ్స్ రావడం కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ట్రైలర్ రావడం కానీ అంతా అయిపోవాలి. బట్ ఇది అలా కాదు. టీజర్స్ లేట్ అయ్యాయి, ట్రైలర్స్ లేట్ అయ్యాయి అండ్ ప్రోమోస్ లేట్ అయ్యాయి, అన్ని కొంచెం లేట్ అవుతా వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా అంతే చాలా లేట్ వచ్చింది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నా రివ్యూలు అయితే చెప్పాను నేను, లైక్ ట్రైలర్ రివ్యూలో లైక్ అయితే కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదు అని చెప్పి. లైక్ ఎందుకు అంటే కనుక, లైక్ మూవీ
ఏ దేని గురించి ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే ట్రైలర్కి ఎక్కడ చెప్పలేదు. అని ఇప్పుడు మీ మూవీ ఫస్ట్ డే ఇంత నెగిటివ్ టాక్ రావడానికి అండ్ ఈ మూవీ కొంచెం ఫ్లాప్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటంటే, ఎందుకంటే ట్రైలర్ కట్ అనేది సరిగ్గా లేదు. ట్రైలర్లో వాళ్ళ మూవీ ఇలా ఉండబోతుంది అని చెప్పి చెప్పలేదు. ట్రైలర్లో కనుక లైక్ మూవీ దీని గురించి ఇలా ఉంటుంది అని చెప్పి ఆడియన్స్కి ఒక స్టోరీ చెప్పేస్తే కనుక ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ డే ఇంత నెగిటివ్ టాక్ అయితే రాదు. అండ్ ఇంత ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే చాలా తక్కువ ఉంటాయి. బట్ ట్రైలర్ కట్ కూడా ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్ అయితే అయింది అని చెప్పి ఇందాక చెప్పినట్టు లైక్ ఫస్ట్ నుంచి అంత ఎందుకో ఈ మూవీ మీద అంత నెగిటివిటీ అయితే అట్లా వస్తూ ఉంది. ఈ మూవీ ఒక మూవీ ఇప్పుడు హనుమాన్ అనే మూవీ చూసుకుంటే కనుక లైక్ ఆ మూవీ ట్రీజర్ కానీ ట్రైలర్ కానీ చూసినప్పుడు ఈ సినిమా ఎలాగైనా చూడాలి, ఈ మూవీ కొంచెం ప్రామిసింగ్గా ఉంది అని, ట్రైలర్ ప్రామిసింగ్గా ఉంది అని, ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నట్టు మనకైతే ఆ పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. బట్ ఈ గుంటూరు కారంకి అయితే ఎందుకో రాలేదు ఆ ట్రీజర్ కానీ ట్రైలర్ కానీ చూసినప్పుడు కొంచెం పర్వాలేదు ఓకే అని చెప్పి అనిపించింది తప్ప ఏది ఎక్స్ట్రా అన్నట్టు అనిపించలేదు. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటే కనుక లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకుండా ప్రొడ్యూసర్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వేస్ట్ అని ఇంత చెప్పినట్టు స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, యాక్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా అండ్ ప్రొడ్యూసర్ ఎంత డబ్బు పెట్టినా టెక్నీషియన్స్ ఎంత వర్క్ చేసినా వేస్ట్, అదంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ మూవీ కూడా అంతే లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకుండా మనం ఎంత ఖర్చు పెట్టినా అదైతే వేస్ట్ అండ్ మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఇట్స్ అ హ్యూజ్లీ త్రివిక్రమ్ గారి మిస్టేక్. అండ్ మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ తన బెస్ట్ అయితే ఇచ్చాడు. అండ్ మహేష్ బాబు కూడా ఇట్స్ డైరెక్టర్ యాక్టర్, తనకి డైరెక్టర్ ఏ చెప్తే అది లైక్ ఒక మంచి డైరెక్టర్ పడితే కనుక లైక్ శ్రీమంతుడు, భరత్ అనే నేను, పోకిరి బిజినెస్ మ్యాన్, సీతమ్మ వర్కెట్ల సినిమాల చెట్టు, అదే డైరెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే మూవీస్ కూడా ఫ్లాప్ అయ్యారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పైడర్ కానీ బ్రహ్మోత్సవం కానీ ఇలా మూవీస్ అయితే ఫ్లాప్ అయ్యారు. సో మహేష్ బాబుని మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్, ఇట్స్ త్రివిక్రమ్ గారు ఫెయిల్యూర్. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ గారు సంక్రాంతి సీజన్లో 2 నైట్ మేస్ అయితే ఇచ్చారు, ఒకటి అజ్ఞాతవాసి అండ్ ఇంకొకటి అయితే గుంటూరు కారం. సో మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరికైతే సంక్రాంతి అనేది ఒక నైట్ మేర్ అండ్ ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది. లైక్ జనవరి 10th ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అజ్ఞాతవాసి అండ్ 1 నేను ఒక్కనే. సో ఆ మూవీ ఆ 2 మూవీస్ జనవరి 10th అయితే రిలీజ్ అయ్యాయి, దాంతో ఆ మూవీస్ ఫ్లాప్ కూడా అయ్యాయి. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్ కూడా అయ్యాయి. బట్ అందుకనే కొంతమంది ఆ మూవీ ఎవరు జనవరి 10th అనేది రిలీజ్ చేయరు, బట్ ఈ మూవీ జనవరి 12th రిలీజ్ చేస్తారు. బట్ అయినా సరే ఈ మూవీ ఇంకో అజ్ఞాతవాసి అయిందని దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే డేట్లో ఏ సంబంధం ఉండదు, జస్ట్ ఇట్స్ అన్ ఓన్లీ కంటెంట్ ఫెయిల్యూర్ అండ్ ఇట్స్ అ మూవీ అయితే ఫ్లాప్. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ నిన్న హనుమాన్ మూవీ అయితే వచ్చింది అండ్ మూవీ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పి నేనైతే అన్నాను. బట్ మూవీ అయితే బాగుంది, హిట్ టు సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ ఇందాక నిన్న నేను హనుమాన్ రివ్యూ చేసినప్పుడు అదే చెప్పాను, లైక్ ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి నెక్స్ట్ వచ్చే మూవీస్ మీద డిపెండ్ అవుతాయి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసిన సెకండ్ మూవీ అయిన గుంటూరు కారం మూవీ అయితే వచ్చింది అండ్ మూవీ అయితే డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఎక్కువ అడ్వాంటేజ్ ఏడికి పోతుంది అంటే హనుమాన్కి అయితే వెళ్తుంది అండ్ ఇట్స్ ప్యూర్లీ డైరెక్టర్స్ ఫెయిల్యూర్. బికాస్ అలా వైకుంఠపురం లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత గురించి దగ్గర ఒక సినిమా వస్తుంది అంటే లైక్ ఎంతో మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ అదైతే కొంచెం మిస్ఫైర్ అయింది, సారీ అజ్ఞాత అలా వైకుంఠపురం లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఈ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. హోప్ గురుజీ విల్ బౌన్స్ బ్యాక్ సూన్. మళ్ళీ తన అల్లు అర్జున్తో చేయబోయే నెక్స్ట్ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి మనమైతే కోరుకుంటాం. బట్ ఈ సంక్రాంతి మాత్రం మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అండ్ ఈ మూవీకి నేనేసే రేటింగ్ జనరల్ రేటింగ్ ప్రకారం 2.5 అవుట్ ఆఫ్ 5. ఇది మూవీని చూడొచ్చా అంటే ఇట్స్ యువర్ విష్, బట్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ 0 పెట్టుకుని చూడండి. బట్ కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి మూవీలో, లైక్ డాన్స్ కానీ ఫైట్స్ కానీ మహేష్ బాబు యాక్టింగ్ కానీ కొన్ని మంచి సీన్స్ కానీ ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు అవి అయితే తేలిపోతాయి. ఎందుకంటే బికాజ్ ఇందాక చెప్పినట్టు స్క్రీన్ ప్లేలో ఆ బ్లెండ్ అనేది సరిగ్గా లేదు. లైక్ కామెడీ కానీ యాక్షన్ కానీ సెంటిమెంట్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ఎమోషనల్ కనెక్ట్ కానీ ఆ హీరోని సీన్స్ కానీ అన్నీ ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. ఒక కమర్షియల్ సినిమా అంటే ఏంటి అసలు, కమర్షియల్ సినిమాలో స్టోరీ అయితే పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ డాన్స్ ఫైట్స్ కామెడీ అన్నీ ఉంటాయి. బట్ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయాలి, అప్పుడు ఆ మూవీ వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సరైనోడు మూవీ తీసుకోండి, లైక్ ఆ మూవీలో స్టోరీ అనేది సరిగ్గా ఉండదు బట్ ఆ ప్లేస్మెంట్ విధానం అనేది బాగుంటుంది. లైక్ హీరో ఇంట్రొడక్షన్, ఆ తర్వాత ఒక సాంగ్, ఆ తర్వాత ఒక ఫైట్, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో అంజలి గారితో ఒక సాంగ్, అదే క్లైమాక్స్లో ఒక స్ట్రాంగ్ విలన్ అండ్ హీరో విలన్ మధ్యలో సీన్స్, ఆ బ్లెండ్ అనేది బాగుంటుంది. బట్ ఈ సినిమాలో బ్లెండ్ అనేది సరిగ్గా లేదు. లైక్ అట్లీ గారి మూవీస్ మనం చూసుకుంటే కనుక అన్ని సినిమాలు కాపీ కొట్టినా సరే ఇన్స్పైర్ అయినా సరే ఆ బ్లెండ్ చేసిన విధానం బాగుంటుంది, లైక్ ఆ ప్యాక్ చేసిన విధానం బాగుంటుంది. లైక్ బేసిక్గా ప్యాకేజింగ్ అంటాం, బట్ ఈ సినిమాలో అదే సరిగ్గా లేదు. అని జనరల్ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.25 to 2.5. అండ్ ఇంకా చెప్పాలంటే యూజ్ డిసప్పాయింటెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వర్క్ అండ్ హోప్ యూ విల్ బౌన్స్ బ్యాక్ సూన్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.